ఎన్నికల కమిషన్ ఉంది మేము అడుగుతున్నాం ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణం జరిగాయా ఎన్నికల కమిషన్కి ఇంకొక పక్కన మీరు చూస్తే మేము నిమిష నిమిషానికి ఎన్నికల కమిషన్ పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఒకటి హైకోర్టులో ఒక ఆదేశాలు ఇచ్చారు ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణం నిర్వహించడానికి మీకున్న విస్తృత అధికారులను ఉపయోగించి ఎప్పటికప్పుడు ఎన్నికల యంత్రాంగానికి తగిన ఆజ్ఞలు జారీ చేయాలి అని చాలా స్పష్టంగా చెప్పారు నేనే ముప్పై ఒక్క లెటర్లు రాశాను మా పార్టీ నుంచి నూట అరవై ఫిర్యాదులు పంపించాం నూట తొంభై ఏడు ఇన్సిడెంట్లు ఎక్కడికక్కడ సాక్ష్యాధారాలతో పంపించాం అలాంటివన్నీ పంపిస్తే ఏం చేశారు మీరు రాత్రిలో రోడ్డు మీద ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఓటర్లు ప్రయత్నం చేస్తూ ఉంటే ఎన్నికల కమిషన్ నిర్వీర్యమైపోయారు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు అధికార యంత్రాంగం బరితెగిస్తే వాళ్ళ మీద కొరడా జుడిపించే పరిస్థితి కూడా ఎలక్షన్ కమిషన్ లేకుండా పోయింది ఆ రోజు ఎన్నికల్లో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఒక్క సేషన్ ఢిల్లీలో ఉంటే గల్లీలో కూడా భయపడ్డారు ప్రతి ఒక్క క్యాండిడేట్ ఒళ్ళు దగ్గర పెట్టుకున్నారు అధికార యంత్రాంగం భయపడే పరిస్థితికి వచ్చారు మీకు అధికారం లేదా అదే సెంట్రల్ ఎన్నికల కమిషన్కి ఏ అధికారం ఉందో ఆ అధికారం మీకుంది ఎందుకు మీ అధికారాలు మీరు ఉపయోగించలేకపోయారు కరెంట్ ఆఫ్ చేస్తే ఆ అధికారాన్ని అడగలేరా మీరు మీరు ఇచ్చిన ఆదేశాలు డబల్ డిజిట్ కానీ ఉంటే రీకౌంట్ చేయకూడదు అన్నారే అది రీకౌంట్ చేస్తే అడిగే అధికారం మీకు లేదు ఒకసారి కాదు నాలుగు సార్లు రీకౌంట్ చేశారు ఆ అధికారం మీకు లేదు తెలుగుదేశం పార్టీ గెలిచిన సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనౌన్స్ చేశారు వాళ్ళ మీద చర్యలు ఉండవా ఎందుకు ఇంకా ఎన్నికల కమిషను గుద్దుకోమనండి మళ్ళీ ఎక్కడికెక్కడ గుద్దుకోమనండి సరిపోతుంది ఇన్ని చేస్తే ఈరోజు మీరు చూస్తూ ఉంటే శ్రీకాకుళం జిల్లా బాలేరు పంచాయతీ విజయనగరం పర్లా పంచాయతీ కృష్ణా జిల్లా అర్తమూరు ప్రకాశం జిల్లా చినపావని కలవల్ల కడప జిల్లా సెట్టిగుంట కర్నూలు జిల్లా అంబాపురం ఆర్ఎస్పురం ఆర్ఎస్ బుగ్గపురం అనంతపురం జిల్లా సకలం చెరువు ఇవన్నీ కూడా వన్ సైడ్గా గెలిచినట్టు ఇవి కొన్ని ఎగ్జాంపుల్సే నేను చెప్తున్నాను నిన్న వైకుంఠపురంలో పదిహేడు ఓట్లతో గెలిస్తే రీకౌంట్ పేరుతో రాత్రి అంతా గొడవ చేస్తే కరెంటు దిగేసి ప్రజలు ఆందోళన చేస్తే లాస్ట్లో మళ్ళీ అనౌన్స్ చేస్తారు వేల్పూర్ రాత్రి అయితే నాకైతే మూడు గంటల వరకు రెండు గంటల వరకు అది ఏ పని అలాంటి పంచాయతీలు ఎవరైతే పోరాడారో ఎవరైతే ఎలాంటి త్యాగాలు కూడా సిద్ధమయ్యారో అక్కడ ప్రజల తిరుగుబాటుతో ఎన్నికల అధికారులు తోకజాడించారు ఎక్కడైతే ప్రజలు తిరుగుబాటు చేయలేకపోయారో ఎక్కడైతే గట్టిగా పోరాడలేకపోయారో అక్కడ ఏకపక్షంగా ఎన్నికలు చేసుకునే పరిస్థితికి వచ్చారు భయపడిపోయిన వాళ్ళ దగ్గర పెరికితనంతో కానీ లేకుంటూ ఎట్లా చేస్తామనే దగ్గర కానీ భయపడితే అక్కడ మాత్రం ఇష్టానుసారంగా వీళ్ళు చేసే పరిస్థితికి వచ్చారు ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా నేను చాలా ఎక్కడ చూశాను ఇవన్నీ ఎంత భయభ్రాంతులు చేశారంటే రెండు వేల పదమూడులో ఇప్పుడు ఎన్నికలు కంపేర్ చేసుకుంటే అప్పటికీ ఇప్పటికీ ఆరు పర్సెంట్ ఓట్లు తగ్గిపోయినాయి పోలింగ్ జరగల అంటే ఉద్దేశం ఏంటి మీరు చేసిన భయభ్రాంతులు చేసే కొన్ని భయపడిపోయి స్వేచ్ఛగా ఓటు వేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా రాలేకపోయారు ఆరు పర్సెంట్ కూడా ఓట్లు వచ్చుంటే ఇప్పటికే మీ పని అయిపోయేది ఇంకో పక్క మీరు అన్నారు ముఖ్యమంత్రిని అడుగుతున్నా తొంభై ఐదు పర్సెంట్ కానీ ఓట్లు పడితేనే మిమ్మల్ని వదిలిపెడతా సీట్లు గెలిస్తే వదిలిపెడతా లేకుంటే నేరు గవర్నర్ ది రాజీనామాలు చేయమన్నారు అంటే మీ మంత్రులకు ఆదేశాలు ఇచ్చారు ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చారు ఏమని ఏమన్నా చేయండి మీరు పర్వాలేదు చంపండి దోపిడీ చేయండి లేవంటే రిగ్గింగ్ చేసుకోండి నేను పూర్తిగా అండగా ఉంటా పోలీసులు మీకున్నారు ఎలక్షన్ ఆఫీసర్ ఉంటారు క్షేత్రస్థాయిలో ఉండే వాలంటీర్స్ మీకు అండగా ఉంటారు డబ్బులు పంచండి దౌర్జన్యాలు చేయండి అది కూడా వీలు కాకపోతే మ్యానిపలేషన్ చేయండి తిరుపతి ప్రసాదాలు ఇవ్వండి ఏదైనా ఇవ్వండి పర్వాలేదు కానీ గెలవాలి ఇది నువ్వు చేసిన పని రియల్గా డెమోక్రటిక్ ఎవరైతే ప్రజాబలంతో డెమోక్రసీ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎంత ఇదంటే మీరు ఇంకొక పక్కన చూస్తే వీళ్ళ మంత్రులు వీళ్ళంతా కూడా ఒక ఎమ్మెల్యే వాలంటీర్స్ పెట్టుకొని చెప్తారు మీ పరిధిలో యాభై ఉన్నాయి యాభై కుటుంబాల ఓట్లు వైసీపీ అభ్యర్థికే పడాలి ఆ బాధ్యత మీదే జగన్ ఉంటేనే మీ వ్యవస్థ ఉంటుంది జోగి రమేష్ పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఒకటి అదే మరి ఇంకొక ఆయన పర్వత పూర్ణచంద్రప్రసాద్ ఎమ్మెల్యే పత్తిపాడు గ్రామాల్లో ఏ పార్టీ వాళ్ళు సర్పంచ్ అయినా అధికారం నా చేతుల్లోనే ఉంటుంది అధికారులంతా నా కంట్రోల్లో ఉంటారు ఎన్ని రోజులు ఉంటారు తర్వాత ఈ రోడ్డు మీద తిరగరా మీరు ఆ పత్తిపాడులో ఉంటారా ఆకాశంలో ఉంటారా మీరు ఆ రోజు ఏమవుతుంది మీకు బట్టలు కూడా పరిస్థితి వస్తుంది ఇంకొక ఆయన వైసీపీ మద్దతుదారులు గెలిపించుకుంటే సంక్షేమ పథకాలు నిలిపేస్తాం పింఛన్ రేషన్ ఏది ఇవ్వాలన్నా నేనే ఎలమంచల్ ఎమ్మెల్యే రమణమూర్తిరాజు పదహారు రెండు రెండు వేల ఇరవై ఒకటి ఇంకొక ఆయన ఎస్సీకి ఎస్సీసీకి సహకరించిన అధికారులు బ్లాక్ బ్లాక్ లిస్ట్లో పెడతాం ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే నిన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టలేమా రేపు నువ్వు ఉంటే జంబలీ ఎలక్షన్ వచ్చే వరకు తర్వాత ఉంటావు తర్వాత మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెడతాం మిమ్మల్ని కూడా వెంటాడే పరిస్థితి వస్తుంది ఈరోజు ఏ విధంగా అయితే మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టి పై శాచిక ఆనందం పోతున్నారు రేపు కూడా మీకు అదే జరిగితే ఎట్టుంటుందో ఒకసారి ఆలోచించుకోండి మీ సొంతమేం కాదు ఇది ఒకప్పుడు ఇదే మరిగా రాజశేఖర రెడ్డి విర్రవీగాడు ఎనభై మూడు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి పార్లమెంట్లో ఒక ఎస్పీ గట్టిగా పనిచేశాడు ఆ రోజు గట్టిగా పనిచేస్తే మూడు వేల ఐదు వందల ఓట్లతో పార్లమెంట్ గెలిచారు ఏమంటే ఆ రోజే పోయేవాళ్ళు ఈరోజు ఈ విషయాలు వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది